విశాఖలోని పర్యాటకుల్ని ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రకృతి అవినాష్ ఎండీ అంజీబాబు సహకారంతో విశాఖ రైల్వే గ్రౌండ్లో వైఎస్ఆర్ టీ20 క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఈ క్రికెట్ మ్యాచ్ లో ఎన్నడూ ఎవరూ చేయనటువంటి 79 బాల్లో 200 పరుగులు తీసిన అవినాష్ ప్రేక్షకులను ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో అవినాష్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి విద్యాసాగర్, వై శ్రీనివాస్, శ్రీకాంత్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు వైఎస్ఆర్ టీ20 ప్రీమియర్ లీగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క టోర్నమెంట్లో అవినాష్ ఘనత ప్రతిపరిచి 79 బాల్లో 200 రన్లు భారీ స్కోరుగా 21 సిక్సర్లు కొట్టి తన యొక్క ప్రతిభను కనపరిచాడు. ఈ యొక్క స్ఫూర్తితో ఇతన్ని మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. మా టీం కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. ఇలాంటి యువకులు ఇంకా ఎన్నో టోర్నమెంట్లు ఆడి విశాఖ ప్రజల నుంచి ఇంకా యూత్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరూ ఈ తనకి రానందు రోజుల్లో మరి ఎన్నో అవకాశాలు కల్పించాలని వీడిసే వారిని, తర్వాత మన క్రికెట్ అసోసియేషన్ వారిని, పెద్దల్ని ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఎంకరేజ్ చేసి తనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మ్యాచ్లో 79 బాల్స్ 200 కొట్టాను. ఫస్ట్గా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ఆపర్చునిటీ మాలాంటి యంగ్స్టర్కి ఇలా ఇచ్చినందుకు సాగరానికి, శ్రీకాంత్ గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఇలా 200 రన్స్ పడ్డం ఒక టీ20 మ్యాచ్లో అంటే వచ్చి నేను కూడా ఎక్కడ వినలేదు. నేనే నమ్మలేకపోతున్నాను. ఇలా నాకు సపోర్ట్ చేసిన వారందరికీ, మా ఫ్యామిలీకి, మా కోచ్కి, మా ఫిట్నెస్ ట్రైనర్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా బాగా సపోర్ట్ చేశారు వీళ్ళందరూ ఫస్ట్ నుంచి. ఇలా వీడిసి వాళ్ళు కూడా అసోసియేషన్ వాళ్ళు అఫిలియేటెడ్ టోర్నమెంట్ ఇది, ఇలాంటి టోర్నమెంట్లో కొట్టడం అన్నది నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.